हाय फ्रेंड्स वेलकम बैक टू अवर यूट्यूब चैनल सो ई रोज प्रमुख दिनपत्रिकललो वच्चिनटुवंटि विद्या उद्योग समाचारमे उंदी सो अंदुलो मेन गा वच्चेसि कानिस्टेबल फलितालकु संबंधिंचिनटुवंटि अपडेट वच्चिंदी अलागे गुरुकुल की वच्चिंदि निन्न अन्नी परीक्षलकु संबंधिंचि कोन्नि परीक्षलवि मरि ई रोजु रिलीज कानुन्नायि कोन्नि एग्जाम्स निन्न कूडा जरिगिनायि काबट्टि वाटिकि संबंधिंचिन की रालेदु ई रोजु वस्तुन्नायि तर्वात गुरुकुल ఫలితాలు ఎప్పుడు అనేది కూడా క్లారిటీ అనేది వచ్చింది సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మనం చూసే ముందు తప్పకుండా మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో దీన్ని షేర్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఎంపిక అయిన ఎస్ఐ ఏఎస్ఐ అభ్యర్థులకు వైద్య పరీక్షలు డిఐజీ రమేష్ నాయుడు తెలియజేశారు సో ఇక్కడ చూడండి మనకు పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో రాత పరీక్షల ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి 28 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జోన్ డిఐజీ రమేష్ నాయుడు అంటే ఇది కరీంనగర్ న్యూస్ అయినప్పటికీ సో ఓవరాల్ గా అయితే వాళ్ళకు వైద్య పరీక్షలు ఎప్పటి నుంచి ఉన్నాయని ఒకటి చూసుకుంటే గనక మనకు 26th నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట సో తర్వాత ఎస్ గురుకుల పోస్టుల ప్రైమరీ కీ రిలీజ్ అయ్యింది మనకు 70.68 మంది పర్సెంట్ మంది పరీక్షలకు హాజరైనట్లు ట్రిబ్ వెల్లడి రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 9210 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 1 నుంచి ప్రారంభమైనటువంటి ఆన్లైన్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి విధానంలో నిర్వహించిన ఎగ్జామ్స్ కు మొత్తం 70.68% మంది అటెండ్ అయ్యారు ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు కన్వీనర్ డాక్టర్ మల్లయ్య భట్టు ప్రకటించారు ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ప్రైమరీ కి మాస్టర్ క్వశ్చన్ పేపర్ వెబ్‌సైట్ లో పెట్టామని ఆయన తెలిపారు అభ్యర్థులు కీ తీసుకోవచ్చని ఏమైనా అభ్యంతరాలు ఉంటే గనక ఈ నెల 26 లోగా తెలపాలని సూచించారు అంటే 3 రోజులు ఇచ్చారు అభ్యంతరాలకి మెయిల్ పిటిషన్ల ఈమెయిల్ పిటిషన్ల ద్వారా ఇచ్చే వాటిని పరిగణనలోకి తీసుకోమని చెప్పారన్నమాట అంటే ఈమెయిల్ ద్వారా వచ్చేటటువంటి ఆబ్జెక్షన్స్ అట్లాంటివి తీసుకోరు వాళ్ళు మీరు డైరెక్ట్ గా మీ యొక్క లాగిన్ పేజీలో మీకు ఆబ్జెక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి అక్కడ మీరు ఏదైనా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ తప్పు ఉంది అని చెప్పేసి మీరు కీలో చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి మరి ప్రూఫ్ అనేది అక్కడ అటాచ్ చేసి మీరు ఆబ్జెక్షన్స్ ఇవ్వాలి తరత గురుకుల కొలువుల పరీక్షలు పూర్తయినాయి ఈ నెల 1 నుంచి 23 వరకు 19 రోజుల పాటు నిర్వహించారు సో మనకు కీ ఇక్కడ అవైలబుల్ గా పెట్టారని చెప్పేసి దీంట్లో సాక్షి న్యూస్ పేపర్లు కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది తరత చూసుకున్నట్లయితే yes ఎంతో మంది ఎదురు చూస్తున్నారు చాలా అంటే చాలా మంది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి సెప్టెంబర్ 3వ వారంలో కానిస్టేబుల్ ఫలితాలు అభ్యర్థుల తుది ఎంపిక జాబితాపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కసరత్తు చేస్తుంది వివిధ విభాగాల్లో 16929 పోస్టులు ఉన్నాయి మనకు ఓకే కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా సెప్టెంబర్ 3వ వారంలో అంటే ఇంకా ఇక్కడ ఒక 1 వీక్ అయిపోతే మనకు సెప్టెంబర్ వస్తది దాని తర్వాత 3వ వారం సెప్టెంబర్ లో 3వ వారంలో విడుదల కానున్నట్లు సమాచారం తర్వాత వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా వెల్లడిపై పోలీస్ నియామక మండలి కసరత్తు చేస్తుంది తర్వాత పోలీస్ శాఖలోని వివిధ విభాగాలు జైళ్ల శాఖ అగ్నిమాపక శాఖ రవాణా ఎక్సైజ్ కలిపి మొత్తం 16929 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఇప్పటికే తుది రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారి ఫలితాలు మే 30న పోలీస్ నియామక మండలి వెల్లడించడం తెలిసింది అయితే జూన్ 1న 1వ తేదీన దూరపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు గత కొన్ని రిక్రూట్‌మెంట్ల మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే ఎస్ఐ పోస్టుల తుది ఎంపిక జాబితాను బోర్డు అధికారులు వెల్లడించారు ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుది దశలో ఉంది ప్రస్తుతం ఎస్బి ఎంక్వైరీ నడుస్తుంది తర్వాత మెడికల్ టెస్ట్ నడుస్తుంది ఈ నెలాఖరు నాటికి ఎస్ఐల శిక్షణ ప్రారంభిస్తారు ఈ నేపథ్యంలో మరి రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు కానిస్టేబుల్ ఫలితాలపై దృష్టి సారించారు మొత్తం 1,01,600 మంది అభ్యర్థులు తుది అర్హత
సాధించిన వారిలో ఉన్నారు. వీరిలో సంబంధించిన అన్ని రికార్డులు ఆయా జోన్లు, పోలీసు రెవెన్యూ జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. తుది పోటీలో ఉన్న వారిలో ప్రతి ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరో 3-4 వారాలు సమయం అయితే పడుతుంది. మనం సెప్టెంబర్ 3వ వారంలో మనకు మొత్తానికైతే కానిస్టేబుల్ ఫలితాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ పోటీలో ఉన్నటువంటి వారిలో ప్రతి 6గురిలో ఒకరికి ఉద్యోగం అయితే తప్పకుండా వస్తుంది. ఒక 5గురు అయితే పక్కకి వెళ్ళిపోతారు. మరి ప్రతి 6 మందిలో ఒకరికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇదన్నమాట. వీడియోని తప్పకుండా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. తర్వాత నెలాఖరులోగా గురుకుల పోస్టుల ఫలితాలు. ఎస్, ఇది మనకి ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ చూడండి, కీ సిద్ధం చేశారు. వెబ్సైట్లో మనకు అభ్యర్థుల జవాబులు అయితే పేర్కొన్నారు. మనకు గడువులోగా అభ్యంతరాలు తెలపాలి. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా స్పీడప్గా చేస్తున్నారు ప్రాసెస్ అయితే. మనకు చూడండి, చివరి 3 రోజులకి ఈరోజు విడుదల అవుతుందన్నమాట. ఓకేనా? సో ఏంటంటే మనకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల అవి ఇవ్వలేదన్నమాట. 21, 22, 23 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల సమాధానాలు ప్రాథమిక కీ గురువారం మధ్యాహ్నానికి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి బోర్డు వర్గాలు తెలిపారన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తానికి మనకు పరీక్షల ప్రాథమిక కీపై 26వ తేదీ సాయంత్రంలోగా అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఈ నెల 1న జరిగిన ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల సమస్య పరీక్షలపై న్యాయ వివాదం నెలకొన్నదన్నమాట. ఇది పరిష్కారమైన తరువాత వాటి ప్రాథమిక కీ అభ్యర్థుల సమాధానాల్ని బోర్డు పొందుపరచనున్నది. ఓకే, అక్టోబర్ కల్లా నియామకాలు పూర్తి చేస్తారు. ఓకే, ఇక చూడండి, ప్రాథమిక కీపై అభ్యంతరాలు తీసుకొని వాటిని పరిశీలించి 2 రోజుల్లోగా తుది కీను బోర్డు ప్రకటించనున్నది. ఓకే, ఆ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా వెల్లడించనున్నది. అంటే మార్కులు కూడా ఇస్తారు, ఇప్పుడు మార్కులు ఇవ్వలేదు. ఉన్నత స్థాయి పోస్టుల నుంచి కింది స్థాయి పోస్టులకు అంటే అవరోహణ క్రమంలో నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నది. తొలుత డిగ్రీ జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ పోస్టులకు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ నెలాఖరు నాటికి నియామకాలు పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. సో మనకు మొత్తానికైతే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు అక్టోబర్ లోపల మీరు రిజల్ట్ వస్తాయి, మీకు జాబ్ కూడా మీకు వచ్చేసి మీరు జాబ్లో జాయిన్ అయిపోతారు. సో ఈ గురుకుల పోస్టుల కోసం ఏవైతే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ లిస్ట్ ఏమున్నది, తర్వాత ఏంటనేది నేను ఈరోజు సాయంత్రం వరకు వీడియో చేస్తాను. సో ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. సో ఇంకా వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. Thank you very much.